చాలాకాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. యిర్మీయా గ్రంథము 31:3 దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానంలో రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఒకటి, దేవుని ప్రేమ ఎలాంటిదో, రెండు, మనకు ఆయన ఏమి చేస్తాడో అని. శాశ్వతమైన ప్రేమలో దయా, కరుణ, సహనము మనకు కనిపిస్తూ ఉంది. అంతమాత్రమే కాదు, ఆ ప్రేమతో తల్లిలా ప్రేమించి, తండ్రిలా ఆదరించి, మనలను అనునిత్యము విడవకుండా ఆయన అరిచేతిలో మనలను చెక్కుకొని ఆయన కృపలో దినదినము మనల్ని స్వస్థపరుస్తూ, ఆశీర్వదిస్తూ, పోషిస్తున్నారు. మరియు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మనకు తోడుగా ఉంటున్నారు. ఇంతగా ప్రేమ చూపిస్తున్న మన పరమతండ్రికి మనం ఎంత చెల్లించినా రుణస్థలమే. కనుక ఇప్పుడే మన హృదయాలను సంపూర్ణంగా దేవత దేవునికి సమర్పించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.